పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం కొందరికి కాసుల వర్షం కురిపిస్తుంది. స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం భూమిని సేకరిస్తే అందులో లక్షల రూపాయలు కమిషన్ దండుకుంటున్నారు. అధికారులకు ఇవ్వాలని దళార్లు రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. కర్నూలు జిల్లాలో భూదందాకు సంబంధించిన ఆడియో రికార్డులు వైరల్ అయ్యాయి. కర్నూలు జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్ఎస్ తండాకు చెందిన 30 మంది రైతులకు రుద్రవరంలో సుమారు 95 ఎకరాల భూమి ఉంది. 1986లో గిరిజనులకు భూమి పంపిణీ చేశారు. పేదల ఇళ్ల స్థలాల కోసం ఎన్ఎస్ తండా గిరిజన రైతుల భూమిని సేకరించారు అధికారులు. ఇదే అవకాశంగా దళార్లు రైతులకు వచ్చే పరిహారంలో కమిషన్లకు తెరతీశారు. భూమికి ఎక్కువ ధర రావాలంటే ఎకరానికి 100,000 రూపాయల చొప్పున ఇవ్వాలని రైతుల్ని ఒప్పించారు. కలెక్టరేట్లో ఒక అధికారి వద్ద క్లర్క్గా పనిచేస్తున్న వ్యక్తి డబ్బులు ఇస్తే ఎక్కువ పరిహారం వస్తుందని రైతులకు చెప్పాడు. వసూళ్ల బాధ్యత తనపైనే పెట్టారని, ఈ విషయాలు రహస్యంగా ఉంచాలని రైతులతో చెప్పుకొచ్చాడు. ఎన్ఎస్ తండా రైతులకు ఇప్పటికే కొందరికి పరిహారం అందింది. వారి నుంచి అగ్రిమెంట్ ప్రకారం మామూలు దండుకున్నారు. మరికొందరికి పరిహారం రావాల్సి ఉంది. ఒకరిద్దరు మామూలు ఇవ్వకుండా తిరగబడ్డారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం పూర్తిగా దక్కకపోవడంతో అది కాస్త ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. బ్యాంక్ పాస్ పుస్తకాలు దళారుల వద్దే ఉంచుకున్నారు. బ్యాంక్ అధికారులు కుమ్మక్కై దళారుల సమక్షంలోనే రైతులు డ్రా చేసుకోవాలని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్కు తెలియటంతో తండాకు వెళ్లి బాధితుల్ని విచారించారు. దళారుల దందా వాస్తవమేనని తేలటంతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎన్ఎస్ తండాలో రైతుల భూమిని ఇళ్ల స్థలాల కోసం ఇచ్చామని ఇందులో కమిషన్లు అడగలేదన్నారు లంబాడ హక్కుల పోరాట సమితి నేత. సంఘం చందాగా కొందరు స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు. మొత్తానికి ఎన్ఎస్ తండాలో అక్రమ వసూళ్లు దౌర్జన్యాలు అడ్డుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.